భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపడుతున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు దళ సభ్యుడి కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీసులు దక్షిణ మండల రేంజ్ ఫీల్డ్ టీం సమక్షంలో నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చెర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయుత ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకుని తమ ఉనికి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్పీ తెలియజేశారు. నిషేధిత సిపిఐ పార్టీలో పనిచేస్తున్న దళ సభ్యులంతా లొంగిపోయి ప్రభుత్వం నుంచి వారికి అందే అన్ని రకాల ప్రతిఫలాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్లో లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారో వాళ్ళని మీరు ఏ విధంగానైనా కానీ ఎదుగు సాధించి తీసుకొని సరఫరా చేయించండి. అట్లా చేయించినట్లయితే కనుక మీ పిల్లలు అంటే మీతోటే ఉండే అవకాశం ఉంది, మీతోటే చివరి వరకు మీ కష్టాలలో సుఖాలలో పాల్గొల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే మీరు కూడా గుర్తించాలి, మిమ్మల్నే సరిగ్గా చూసుకునేటువంటి ఉంది.